గోవర్ధన్ రెడ్డి గారు గత 20 సంవత్సరాలుగా మేమిద్దరం కలిసి సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాం. వారికి ఇన్ని సంవత్సరాలకి ముఖ్యమంత్రి సముచిత నిర్ణయం తీసుకున్నందుకు వారిని మనస్ఫూర్తిగా మనం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన గోవర్ధన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి కావడం మన జిల్లా రైతులందరూ కూడా మేలు జరుగుతుందని, అదే విధంగా రాష్ట్రంలో ఉండే రైతులందరూ కష్ట ఈ 2 సంవత్సరాల్లో కష్టపడి పట్టుదల కలిగిన వ్యక్తి తప్పకుండా మన రైతులందరికీ కూడా మేలు చేసే స్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయము మనమందరం కూడా ఈరోజు ఆయనకి స్వాగతం పలికాం. మా ఉదయగిరి తాలూకా నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన స్వాగతం చేస్తూ తీసుకున్నటువంటి శాఖ చాలా గొప్ప శాఖ. రైతుల పట్ల విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, జిల్లా పరిషత్ చైర్మన్ గా అనుభవం ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చాలా మంచి శాఖ అప్పచెప్తున్నారు. మాలాంటి భేద నియోజకవర్గాలను ప్రత్యేకంగా గమనించి మా సహాయ సహకారాలు అందించాలని మరీ కోరుకుంటున్నాను. ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినటువంటి క్షణం ఈ క్షణం అని చెప్పి చెప్పక గడిచిన 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నా. ఎక్కడో చిన్న పర్వం ఏదో మాకు రావాల్సింది రాలేదు అనేటువంటి ఆలోచన మన విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. కావలి దగ్గర మొదలుపెట్టి నెల్లూరు బార్డర్లో అక్కడ ఉన్నటువంటి కొత్తగా మనలో కలిసినటువంటి కందుకూరు శాసనసభ్యులు మహీధర్ రెడ్డి మొదలు ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇటీవల మన గురుమూర్తి గారు కళ్యాణి గారి దగ్గర వరకు అందరూ కలిసి వెళ్ళి ఈనాడు ఈ వేదిక మీదకి వచ్చారు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. చాలా స్పష్టమైన నిర్ణయం. ఈ జిల్లాకి గోవర్ధన్ రెడ్డిని మంత్రిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకే ఇవాళ కేటాయించిన ఇది నెల్లూరు జిల్లా వేరుపడ్డా ఆయన. ఎందుకంటే ఇవాళ మనందరి యొక్క భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి నిర్ణయం అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి. లేకపోతే ఈ 2 ప్రాజెక్టులలో భవిష్యత్తు చాలా అంధకారమయ్యేది. కానీ ఇవాళ ఆ పరిస్థితుల నుంచి మనం మెరుగైన ఫలితాలకు వస్తున్నాం. సుగర్పేట కానీ, గూడూరు కానీ, వెంకటగిరి కానీ, అలాగే తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో ఇవాళ తెలుగు గంగ నీటిని సరఫరా చేసేటువంటి హక్కు అధికారం దాని యొక్క అజమానిషి ఇవాళ నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గోవర్ధన్ రెడ్డి గారికి అప్పచెప్పారు అని అంటే ఈ జిల్లా రైతాంగం ఆ ప్రాంత రైతాంగానికి ఏమి చేసేటువంటి ఉమ్మడి ఆలోచన విధానం అని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ గోవర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షులు, ఇప్పటి వరకు సర్వేపల్లి శాసనసభ్యులు బాధ్యతలు పెరిగాయి. కేవలం సర్వేపల్లి శాసనసభ్యులే కాదు, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే కాదు, ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లా యొక్క భవిష్యత్తు ఇవాళ మీ చేతుల్లో పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.